नमस्ते वेलकम बैक टू अवर चैनल मोर एंड वाइफ अंदर एम चेस्ट चाल बहुत सूपर अवर मैं चैनल की फर्स्ट टाइम वो प्लीज सब्सक्राइब पक्ने बेल आइकॉन प्रेस वीडियो पेटने नोटिफिकेशन वे चूस ना वॉइस क्लारिटी लेकिन एडजस्ट सो इवा एज यूजुअल चाल इंटरेस्टिंग अंडम टापिक तो मे मुझे वा इवा टापिक चाल मंदिर चाल कंफ्यूज अवतूर डॉक्टर दिल्ली चपाली अब मन चला कंफ्यूज्ड उन्ट सो इवा वीडियो चूस तरह क्लारिटी वस्तु सो आ क्लारिटी कच्चे पुटोद क्लारिटी वो सो अदने वीडियो सो एवर नेगेटिव कमेंट्स वाली मल्ल चुना वीडियो चूसी वेवर पुड़ता फिक्स अवद्दु अभी निजंगा उन्नाया लेदा अने अभी अन्नी सिम्टम्स उन्नाई बेबी गर्ल पुट्टिंदी सिम्टम्स लेकपोयिना उन्नायनी अपोह पड़ुतुन्नारनी मीनिंग अन्नमाट लेकपोते वीडियो नी स्किप चेसी चूसी स्टार्टिंग लो सिम्टम्स विनेसी अभी इफ नॉट कंडीशन्स मध्यलो विनकुंडा नाकु उन्नायनी फिक्स अयिपोते अभी ना तप्पु कादु सो नेगेटिव कमेंट्स पेट्टे वाळ्ळकि चेप्तुन्नानु इंका चाला मंदी बेबी बॉयस पुट्टारु अनि चेप्पि मेसेजेस पेडुतुन्नारु वाळ्ळंदरिकी हार्टी कंग्रेचुलेशन्स వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళందరి హ్యాపీనెస్ నాకు బ్లెస్సింగ్స్ గా మారాలని కూడా కోరుకుంటున్నాను సో అయితే ఇవాల నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే చాలా మందికి మనం ఎప్పుడు కన్సీవ్ అయ్యామో అనేది ఏ రోజు ఎగ్జాక్ట్ గా ఏ రోజు అనేది ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు బట్ మన డ్యూ డేట్ డాక్టర్ ఇస్తారన్నమాట 99.9% మన డ్యూ డేట్ కి మన డెలివరీ అవ్వదు 90% ముందలే అవుతుంది ఎక్కడో కొంతమందికి తర్వాత అవుతుందన్నమాట అది కూడా డాక్టర్ కనక ఇంకా చూద్దాము పెయిన్స్ వస్తాయేమో చూద్దాం అని చెప్పి 10th మంత్ వచ్చేసిన తర్వాత సిజేరియన్ కి వెళ్ళిపోదాము నీకు పెయిన్స్ రావట్లేదు కదా అని ఇప్పుడు డాక్టర్స్ చేస్తున్నారు అలాగా అయితే 4-5 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే మాక్సిమం ఎప్పుడు మనకి పెయిన్స్ రాకపోతే వాళ్ళే పెయిన్స్ ఇండ్యూస్ చేసి తెప్పిస్తారు అది ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యి ఇంట్లో ఎవరు డెలివరీ అయిన వాళ్ళు లేకపోతే మాత్రం ఈ పెయిన్ ఇండ్యూస్ చేయడం ఏంటి ఎలా వస్తుంది ఏంటి అనేది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు నేను దానికి సంబంధించిన వీడియో మీకు కావాలి అనుకుంటే కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి సో దట్ కన్ఫర్మ్ గా నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను सो ई ड्यू डेट की कंसीव डेट की लिंक एंटी इवि मनम एला एग्जाक्ट कनुक्कोवच्चु वीटितो मन बेबी बॉय ऐ मीन लाइक मन बेबी ओक जेंडर अनेदी मन एला कनुक्कोवच्चु अनेदी नेनु चेप्पालनुकुन्नानु इंकोक पॉइंट इक्कड नेनु मेंशन चेयालनुकुंटुन्नदी एंटंटे दीनिकी चैनीस् क्यालेंडर इंका वेरे वेरे डिफरेंट डिफरेंट क्यालेंडर्स उन्नायी ఆ క్యాలెండర్స్ కి ఇప్పుడు నేను చెప్పబోయే దానికి ఎటువంటి సంబంధము లేదు అసలు ఆ క్యాలెండర్ కు సంబంధించింది ఇప్పుడు నేను చెప్పట్లేదు ఇది కంప్లీట్ గా డిఫరెంట్ టాపిక్ అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే చైనీస్ క్యాలెండర్ ని నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నాకైతే మాత్రం పర్సనల్ గా నేను చైనీస్ క్యాలెండర్ గురించి నేను 2 టైమ్స్ కూడా చెక్ చేసుకున్నాను నాకు 2 టైమ్స్ కూడా అందులో ఉన్న జెండరే కన్ఫర్మ్ అయ్యింది బట్ అది ఎంత వరకు కరెక్ట్ కాదు అనేది నాకు తెలియదండి నా వరకు నాకైతే మాత్రం చైనీస్ క్యాలెండర్ లో ఉన్నది జరిగింది మా రిలేటివ్స్ లో కూడా చాలా మందికి జరిగింది దానిలో ఫెయిల్యూర్ పాయింట్ వచ్చేసి మాక్సిమం ఒక 10% టు 20% మాత్రం మందికి అందులో ఉన్న దానికి ఆపోజిట్ గా పుట్టొచ్చు నాకు 2 టైమ్స్ దాంట్లో ఉన్నది యాజ్ ఇట్ ఇస్ గా జరిగింది బట్ ఇప్పుడు నేను చెప్పబోయే క్యాలిక్యులేషన్ అయితే చైనీస్ క్యాలెండర్ కి ఎటువంటి రిలేషన్ లేదు ఇంకా చాలా క్యాలెండర్స్ కూడా ఉన్నాయి అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ మన ఛానల్ లో చెప్పాము సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి కన్సీవ్ అయ్యింది ఎగ్జాక్ట్ గా ఏ డేట్ అనేది కనుక్కోవడం చాలా కష్టము డాక్టర్ ఇచ్చిన డ్యూ డేట్ కి డెలివరీ అవ్వదు సో కన్సీవ్ అయిన డేట్ ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి ఈ మంత్ మనకు ఒక 5th డేట్ న మనకి పీరియడ్స్ వచ్చినాయి అనుకుందాము నెక్స్ట్ మంత్ అంటే మార్చి 5th కి మనకి పీరియడ్స్ రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరికి మీ మాక్సిమం మనకు కరెక్ట్ గా రావు అనుకుందాం ఒక 10-15 డేస్ లేట్ గా కూడా అవ్వచ్చు ఒక 5 డేస్ ముందుగా కూడా అవ్వచ్చు బట్ మార్చి 5th అనేది మనకి పీరియడ్స్ రావాల్సిన డేట్ అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 డేస్ అంటే 15th ఆర్ 13th న మనం చెక్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి సో ఈ మధ్య గ్యాప్ లో అంటే ఫిబ్రవరి 5th తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత నుంచి మనము మళ్ళీ మార్చ్ 13th ని చెక్ చేసుకున్నాం కాబట్టి ఈ లోపల ఈ డేస్ ఏవైతే ఉన్నాయో మార్చ్ 10th నుంచి ఫిబ్రవరి 10th నుంచి మార్చ్
15th లోపల ఉన్న డేట్స్ లో మనం ఎప్పుడు కన్సీవ్ అయ్యామో అనేది పర్ఫెక్ట్ గా కనుక్కోవచ్చు అంటే మీకు గనక ఐ మీన్ లైక్ ఇంటర్కోర్స్ జరిగిన డేట్స్ గనక మీకు ఏమైనా ఒక ఐడియా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏ రోజు కన్సీవ్ అయ్యామో అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆ కొన్ని డేస్ లోనే మనం ఎప్పుడు ఇంటర్కోర్స్ లో ఇన్వాల్వ్ అయ్యాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో ఆ ఇంటర్కోర్స్ అయిన డేస్ ఎప్పుడైతే ఈవెన్ డేస్ ఆడ్ డేస్ గనక మనం లెక్కేసుకుంటే ఖచ్చితంగా మనకి పుట్టబోయేది ఎవరనేది తెలిసిపోతుంది సో ఆబ్వియస్ గా మనకు తెలుసు కదా ఆడ్ డేస్ అయితే బేబీ బాయ్ ఈవెన్ డేస్ అయితే బేబీ గర్ల్ అని మన చాలా మందికి తెలిసిన విషయమే ఇది దీనికి దానికి సంబంధం ఏంటి అని కూడా అనుకోవచ్చు అది ఇంకా సైంటిఫికల్ గా కూడా ప్రూవెన్ అయింది నార్మల్ గా మనం ఓల్డ్ వైఫ్ టేల్స్ చెప్పుకుంటాం కదా దాంట్లో కూడా ప్రూవెన్ అయింది ఏంటి అంటే మనకి ఎక్స్ వై క్రోమోజోమ్స్ చాలా మంది వాదిస్తూ ఉంటారు ఇవన్నీ వేస్ట్ ట్రాష్ ఈ వీడియోస్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ ని బట్టి మనకి బేబీ బాయ్స్ బేబీ గర్ల్స్ అని సో ఆ ఎక్స్ వై క్రోమోజోమ్స్ రిలీజ్ అయ్యే డేస్ ని బట్టి కానీ సైంటిఫికల్ గా కానీ ఓల్డ్ వైఫ్ టేల్స్ గా కానీ మనం ఈవెన్ డేస్ లో గనక కన్సీవ్ అయ్యామా ఆడ్ డేస్ లో కన్సీవ్ అయ్యామా అనేది ఒక్కటి కనిపెట్టగలిగితే మనకి బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే డాక్టర్స్ మనం ఎగ్జాక్ట్ గా మనకి కన్సీవ్ అయిన రోజు మనం చెప్పలేము కాబట్టి ఏదో అందాజాగా చెప్పేస్తాం కాబట్టి వాళ్ళు డ్యూ డేట్ కూడా సిస్టమ్ లో అందాజాగా ఇచ్చేస్తారు అందుకని దానికి మనకి ఆ డేట్ కి డెలివరీ అనేది అవ్వదు ఒక 10-15 డేస్ ముందలే అయిపోతుంది అది నార్మల్ అయినా కానీ సిజేర్ అయినా కూడా ఏంటి అంటే మనకి లైట్ గా ఇన్కన్వీనియన్స్ అనేది స్టార్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే బేబీ పొజిషన్ కి వచ్చిందమ్మా చూద్దాము పెయిన్స్ రాకపోతే లేకపోతే మనకు ఉమ్మనీరు తగ్గిందనో ఉమ్మనీరు పడిపోయిందనో ఏదో ఒక రీజన్ చెప్పి మనకి సిజేరియన్ అయితే చేస్తారు మాక్సిమం ముందలే చేస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే పెయిన్స్ వస్తాయేమో చూద్దామని చెప్పి ఆపేసి ఇంక అప్పుడు సిజేరియన్ అనేది చేయడం జరుగుతుంది సో డ్యూ డేట్ కూడా కనుక మనకి కన్సీవ్ డేట్ కన్ఫర్మ్ గా తెలిస్తే ఖచ్చితంగా 9th మంత్ నిండే రోజుకి అంటే 10th మంత్ ఎంటర్ అవుతుంది అనగా మనకి డ్యూ డేట్ కూడా కంపల్సరీగా తెలిసిపోతుంది సో దట్ మనకి ఈవెన్ డేస్ ఆడ్ డేస్ లో ఇంటర్కోర్స్ కనుక ఇన్వాల్వ్ అయింది ఎప్పుడు అనేది ఏ డేస్ లో ఎగ్జాక్ట్ గా అంటే ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఈవెంట్ డేస్ కొన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అక్క అది ఎలా చెప్పగలము అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ ఆడ్ డేస్ ఉన్నాయి ఈవెంట్ డేస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు అంటే అది ఎలా చెప్పగలము అనేది ఇంకా మీకు మీరు ఇన్వాల్వ్ అయ్యేదాన్ని బట్టి మీకే తెలియాలన్నమాట మాక్సిమం ఈవెంట్ నెంబర్ అయితే బేబీ గర్ల్ ఆడ్ నెంబర్ అయితే బేబీ బాయ్ అనమాట మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ లో ఒక 15 డేస్ లో మనం 10-12 డేస్ కనుక ఆడ్ డేస్ అయితే కనుక మాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి బేబీ బాయ్ పుట్టడానికి సో ఈ డేట్స్ ని మీరు ఇలా ఈ కొన్ని రోజుల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యామనేది కొంచెం గుర్తు తెచ్చుకొని క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి మీరు ఈజీగా బేబీ జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతారు అట్ ద సేమ్ టైం మీ డ్యూ డేట్ ని కూడా మీరే చేసేసుకోగలుగుతారు బట్ అది చేసుకున్నా కూడా బేబీ ఎప్పుడు వస్తుంది అనేది దేవుడి చేతిలో ఉంటుంది మన చేతిలో ఉండదు సో వీడియో అయితే కన్ఫర్మ్ గా ఉపయోగపడుతుంది ఉపయోగపడితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ యుల్ గెట్ ఆల్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ వెనెవర్ ఐ పోస్ట్ మై వీడియో ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్.